వివేక చవితి శుభాకాంక్షలు. గణనాథుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, చేసే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా వేసే ప్రతి అడుగులో విజయం వరించేలా అందరినీ ఆశీర్వదించు వినాయక. సూలూరుపేట పట్టణ ప్రజలకు, నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు జై గణేష్ ఉత్సవ కమిటీ, సూలూరుపేట బాపూజీ వీధి. తిరుపతి జిల్లా సూలూరుపేట బాపూజీ వీధిలో ప్రతిష్ఠించిన మొక్కజొన్న కంకుల గణపతికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉట్టి మహోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవంలో చిన్నారులు పాల్గొని రంగులు, నీళ్లు చల్లుకుంటూ చిలిపి అల్లర్లు చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బాల వికాస్ కోలాటం గ్రూప్ కోల్లమిట వారి సహకారంతో చిన్నారులచే కోలాటం నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అలాగే నిర్వాహకులు గణపతి లడ్డును వేలంపాట నిర్వహించారు. అందులో 40 కేజీల లడ్డును సాయి వినాయక రెడీమేడ్స్ అధినేత పాదర్తి అమర్నాథ్, 41 వేలకు 25 కేజీల లడ్డును ప్రకాష్ జ్యువెలరీ, పుష్ప జ్యువెలరీ రాజేష్ మహేష్ వారు, 35 వేలకు 3 కేజీల లడ్డును ఈశ్వర్ వాక సురేష్ రెడ్డి 15,500 రూపాయలకు వేలంపాటలు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 5వ రోజుగా అన్నదానం, సాయంత్రం నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని, భక్తులు, పట్టణ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సాయి వినాయక రెడీమేడ్స్ వారి పాట 41 వెయ్యి 1వ సారి, 41 వెయ్యి 2వ సారి, 41 వెయ్యి. వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, చేసే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా వేసే ప్రతి అడుగులో విజయం వరించేలా అందరినీ ఆశీర్వదించు వినాయక. సూలూరుపేట పట్టణ ప్రజలకు, నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు జై గణేష్ ఉత్సవ కమిటీ, సూలూరుపేట బాపూజీ వీధి.